హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు మనం కస్టర్డ్ యాపిల్ తింటే ఏంటి బెనిఫిట్స్, అన్బెనిఫిట్స్ ఏంటి, సో ఏంటి ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే సో చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే ఏది తినాలి, ఏది తినకూడదు, సో దేనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉండవు ఏంటి అన్నది చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్ తెలుసుకోవడానికి చాలా ఆకృతిగా ఉంటారు. సో దాంట్లో ఒక ఫ్రూట్స్ విషయంలో కూడా కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడని కూడా ఉంటాయండి. సో వాటిల్లో ఒక కస్టర్డ్ యాపిల్, ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో దొరికే సీజన్ ఫుడ్ ఇది, ఫ్రూట్ ఇది. సో దట్ చాలామంది రేర్గా దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకైతే ఈ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ఫ్రూట్ మీద. సో అదొచ్చేసి కస్టర్డ్ యాపిల్. కస్టర్డ్ యాపిల్లో చాలా రకాలు ఉంటాయండి. రెడ్ కస్టర్డ్ యాపిల్ ఉంటుంది, కస్టర్డ్ యాపిల్ని షుగర్ యాపిల్ అంటారు. చాలా 4 వెరైటీస్ ఆఫ్ కస్టర్డ్ యాపిల్స్ ఉన్నాయండి. ఈ సీతాఫలంని చాలామంది చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఎందుకంటే ఇది ఎలా మ్యాంగో ఎలా సీజన్లో ఉంటుందో, సో ఇది కూడా సో ఆ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి. సో మార్కెట్లో అయితే మనకైతే ఈ కస్టర్డ్ యాపిల్ ఫ్లేవర్ని ఐస్ క్రీమ్స్ ఆర్ జ్యూసెస్ ఇలాంటివి చాలా అమ్ముతున్నారు. సో అవి అటువంటివి అవాయిడ్ చేయండి. సో న్యాచురల్గా దొరికే ఫ్రూట్ అంటే ఈ సీజన్లో దొరికే ఫ్రూట్ తీసుకోవడానికి చాలా ఎక్కువగా ట్రై చేయండి. అలా అనేసి ఓవర్గా కూడా తీసుకోకూడదు. ఈ కస్టర్డ్ యాపిల్ అన్నది డేలో 2 or 3 అంతే తీసుకోవాలి. సో ఈ కస్టర్డ్ యాపిల్ తీసుకోవడం వల్ల ఏ బెనిఫిట్స్ ఉంటాయి, అన్బెనిఫిట్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాము. సో బెనిఫిట్స్ ఏంటంటే ఈ ఫ్రూట్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే విటమిన్ సి ఉంటుందండి. విటమిన్ సి వల్ల సో చాలామంది తినొచ్చు, అంటే కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో కఫం కానీ అండ్ మీకు జలుబు కానీ దగ్గు కానీ అండ్ ఆస్మా కానీ ఉంటే మాత్రం ఇది అవాయిడ్ చేయడానికి చాలా ట్రై చేయండి. బికాస్ ఆఫ్ ఇది కూల్నెస్ ఇచ్చే ఫ్రూట్ అండ్ ఇవన్నీ ఎక్కువగా పెరుగుతాయి అనమాట. మీకు ఇవి కానీ ఉంటే, ఈ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో బెనిఫిట్స్ వచ్చేస్తే విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటుందండి, మనకి బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ బేబీకి హార్మోన్స్ గురించి అండ్ దీంట్లో పొటాషియం అండ్ మినరల్స్, విటమిన్స్, చాలా ఐరన్ అన్నీ ఉంటాయండి. సో ఇవి బేబీకి యూజ్ అవుతాయి అన్నమాట డెవలప్మెంట్కి. అండ్ బేబీకి చాలామంది అంటారు కఫం పట్టేస్తుంది, నంజు అంటారు కదా అది పడుతుంది బేబీకి అనర్స్ అంటారు. సో అంత అంటే ఓవర్గా తినడం వల్ల ఏది తిన్నా మనం ఓవర్గా తినడం వల్లే ప్రాబ్లం వస్తుంది కాబట్టి సో లిమిటెడ్గా తింటే ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాజ్ లైక్ మీకు ఎన్ని క్రేవింగ్స్ ఉంటే ఆ క్రేవింగ్స్ అన్ని తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉండే ఫుడ్ వల్ల ఫ్రూట్లో చాలా మంచిదండి. అండ్ డే టైంలో తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈవినింగ్ టైంలో తీసుకోవడానికి ట్రై చేయకండి. బికాస్ ఆఫ్ అంటే ఇది కొంచెం డైజెషన్ అవ్వడానికి కొంచెం లేట్ అవుతుందన్నమాట. సో నైట్ మీరు అంటే థర్డ్ సెమిస్టర్లో అయితే అసలు ఒక ఫ్రూట్ తింటే చాలు అన్నమాట. సో ఎందుకంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి థర్డ్ సెమిస్టర్లో అయితే తక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్లో మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా పర్లేదు, 3 or 4 ఫ్రూట్స్ అంతే, ఎక్కువగా తీసుకోకూడదు. సో ఏది ఫ్రూట్ అయినా లిమిటెడ్గా తీసుకోండి. సో ఇది బెనిఫిట్స్ అన్నమాట మనకి బేబీకి. ఏ విటమిన్ సి అంటే విటమిన్ చాలా ఇంపార్టెంట్, విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. సో మనకి మన బేబీకి అండ్ బెస్ట్ ఫ్రెండ్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి బాగుంటుంది అన్నమాట, బేబీకి అన్ని విటమిన్స్ వెళ్తాయి. సో నో ప్రాబ్లమ్ టు టేక్ దిస్, అంటే చాలా ఓవర్గా తీసుకోకండి, ఏదైనా ఓవర్గా తీసుకోవద్దని చెప్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.